కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో ఉదయం నుంచే గుడిబాట పట్టారు భక్తులు. ప్రముఖ ఆలయాలైన జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్, కీసరగుట్ట శివాలయం, చిలుకూరు బాలాజీ టెంపుల్, వరంగల్ భద్రకాళి గుడి, వేయి స్తంభాల దేవాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో రద్దీ పెరిగింది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కొత్త సంవత్సరం కావడంతో ఫ్యామిలీతో సహా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. ఇటు ఇస్కాన్ టెంపుల్స్ కూడా కిటకిటలాడాయి. చిలుకూరు బాలాజీ దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి వచ్చారు. భక్తుల కోసం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. ఇటు మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శివాలయానికి భక్తులు పోటెత్తారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కింది మెట్ల నుంచి గర్భాలయం వరకు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హన్మకొండ వేయి స్తంభాల గుడికి భక్తుల తాకిడి పెరిగింది. వేయి స్తంభాల గుడి ఆవరణలో క్యూలో నిలబడి భక్తులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరంగల్లోని భద్రకాళి గుడిలో న్యూ ఇయర్ మొదటి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. సామాన్య భక్తులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, విఐపీలు కూడా తరలివచ్చారు. క్యూ లైన్లలో నిలబడి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని భక్తులు సజావుగా దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టూరిజం ప్లేస్లు లగ్నవరం, రామప్ప లాంటి ప్రదేశాల్లో రద్దీ పెరిగింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గణేశుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు క్యూ లైన్లలో నిలబడి దైవ దర్శనం చేసుకున్నారు. భక్తులు ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుకట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శివుడి దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్త సంవత్సరం ఇటీవలనే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ఆలోచనతోటి వేములవాడ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా అభివృద్ధి పథంలోకి సాగాలని, ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధి సమాంతరంగా పరిగెత్తే విధంగా, అభివృద్ధి సంక్షేమ బ్రహ్మాండంగా జరిగే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి, ప్రజలకు ఉండాలని. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్కు క్యూ కట్టారు జనం. దీంతో సిటీ రోడ్లు ట్రాఫిక్ జామ్తో బిజీగా కనిపించాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82లో టీటీడీ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాలు, రెస్టారెంట్లలో ఆలయాలు, టూరిస్టు ప్లేస్లు జనాలతో రద్దీగా మారాయి.